నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారా టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికార వైసీపీని ఓడిస్తుందా లేదా ఈ ప్రశ్నల కన్నా తెలుగుదేశం జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరుతుందా లేదా అనే సందేహం చుట్టుతా ఎక్కువ చర్చ జరుగుతోంది ఇప్పుడు నవ్యాంధ్ర రాజకీయాల్లో బీజేపీ బలమైన శక్తి కాదు నిజమే ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు జనసేనకు నిఖరంగా ఎంత బలముందో మున్ముందు తేలాల్సి ఉంది ఉమ్మడి ఏపీలోనూ నవ్యాంధ్రలోను అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం మాత్రమే ఏపీ పొలిటికల్ గ్రౌండ్లో చెప్పుకోదగిన స్థాయిలో సత్తువ గల పార్టీ అధికార వైసీపీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ అవశేష పక్షం మాత్రమే సుదీర్ఘ అనుభవం శ్రేణుల బలం సంస్థాగతమైన పట్టు సామాజిక సమీకరణల గుట్టు తెలిసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో పొత్తు కోసం ఎందుకింత ప్రయాసపడుతోంది ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో అంతగా బలం లేని ఒక జాతీయ పార్టీతో సయోధ్య సాధ్యమేనా ప్రచండ రాజకీయ శక్తి ముందు పిపీలికం వంటి పార్టీలు ఎలా దోస్తీ చేస్తాయి సయోధ్య కుదిరినా అది ఎవరికి మేలు చేసే అవకాశం ఉంది ఏ పక్షానికి కీడు చేస్తుంది ప్రాంతీయ పార్టీల రాజకీయ మైదానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రంగప్రవేశం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఏపీలోని ప్రధాన పార్టీల నాయకులతో పాటు ముఖ్యమంత్రి సైతం హస్తిలలో మకాం వేశారు అమరావతికి సంబంధించిన రసవత్తర ఘట్టాలకు ఢిల్లీ వేదికైంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తున్న ప్రతి అడుగు రచిస్తున్న వ్యూహం పన్నుతున్న ఎత్తుగడలు సర్వం ఆసక్తికరమే అందుకు ప్రధాన కారణం గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లోకంలోని తిట్ల దండకాన్ని పురాణ ఇతిహాసాల్లోని శాపనార్థాలను రంగరించి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా సంధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసింది లగాయతూ మోదీ బీజేపీల గురించి చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట కూడా అనకుండా మౌనవ్రతం పాటించారు మోదీని లక్ష్యంగా చేసుకుంటే అధికారం మళ్లీ తనదేనని నమ్మిన చంద్రబాబు నాయుడుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బతీశాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీని శరణు వేయడం మినహా మరో మార్గం కనిపించక హస్తిన వెళ్లారు ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యూహాత్మక మౌనానికి కారణాలు ఊహించలేనివి కావు బీజేపీతో శత్రుత్వానికి ఎంత కప్పం కట్టాలో చంద్రబాబుకు బాగానే తెలుసు గడిచిన పదేళ్లుగా మోదీతో కయ్యం పెట్టుకున్న వారంతా రాజకీయంగా పతన స్థితికి వెళ్లిపోయారు అందుకు తాజా ఉదాహరణ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజిత నవ్యాంధ్రలో రెండు ప్రధాన జాతీయ పార్టీలపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిన మాట ముమ్మాటికి నిజమే కొత్త రాష్ట్ర ఏర్పాటును కోరుకున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ఏపీలో హస్తం పార్టీ ఊసేలేని స్థితి ఏర్పడింది తెలంగాణలో బీజేపీ ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోయింది ఏపీ బీజేపీ ఎదగకపోవడమే కాదు అపఖ్యాతి మూటగట్టుకొని స్తబ్దతలోకి జారుకుంది తెలుగు జాతి అస్తిత్వం పేరిట ఏకమైన ప్రాంతాలు అభివృద్ధి అసమానతల ప్రాతిపదికన విడిపోవడం వల్ల విభజనకు కారణమని భావించిన పార్టీలపై వ్యతిరేకత ఉండడం సహజమే రాష్ట్ర విభజన నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనావస్థను ఎదుర్కొంటోంది కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని ఆశించిన పార్టీలకు హస్తం పార్టీ ప్రత్యర్థి కాదు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ బలమైన శక్తిగా అవతరించింది ఏపీ అవతరణ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పాటు బీజేపీతో సఖ్యతగానే ప్రవర్తించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపించేసరికి ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ప్రధాని మోదీపై విష ప్రచారానికి పూనుకున్నారు చంద్రబాబు అంటే అప్పటికే ఏపీ ప్రజానికంలో ఉన్న వ్యతిరేకతకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం తోడైంది ప్రజాక్షేత్రంలో బీజేపీని ఒక ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నంలో చంద్రబాబు విజయం సాధించారు ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో చంద్రబాబు నాయుడు అనేక నాటకీయ సన్నివేశాలను సృష్టించారు నేలబారు చవకబారు నిరసనలకు దిగారు ఈ తరహా వైఖరి బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగించింది అందుకే చంద్రబాబు నాయుడును దూరం పెట్టడమే కాదు ఒక రకంగా రాజకీయ బహిష్కరణ చేసింది కమలం పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉండే అనివార్యతలు అవసరాలు తెలిసిన నేతగా పరిణతితో వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు అపరిపక్వ అవకాశవాద వైఖరి ప్రదర్శించారు చంద్రబాబు పట్ల బీజేపీకి ఏర్పడిన వ్యతిరేకత కార్పణ్యంగా మారడానికి ఈ పరిణామాలన్నీ కారణంగా చెప్పొచ్చు చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లు చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు బిజెపి ప్రచండ శక్తి ఆలస్యంగా అయినా అర్థమైంది అందుకే మళ్లీ మళ్లీ బీజేపీతో జత కట్టేందుకు ఢిల్లీ వెళ్లి ముక్కు చెంపలు వేసుకున్నారు విష ప్రచారం చేసిన వారే కీర్తి కిరీటం తొడగాలని పరుషమైన భాష వాడిన నోట పొగడ్తల జల్లు కురవాలనేది కమలం పార్టీ పంతం అందుకే పొత్తుల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించింది నాలుగు దశాబ్దాల బీజేపీ రాజకీయ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలించిన వారు ఆ పార్టీతో చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారు అనేక ఆటుపోట్లను ఎత్తుపల్లాలను అవమాన భారాలను తిరస్కార సన్నివేశాలను ఎదుర్కొన్న పార్టీగా బీజేపీ తన ప్రయాణాన్ని గుణపాఠంగా మార్చుకుంది సందర్భానుగుణంగా తన అనుభవ సంపుటిని విప్పుతుంది బీజేపీ తమను దూషించిన వారే రాజకీయ దోస్తి అవసరం గురించి మాట్లాడాలని విషం చిమ్మిన వారే సీట్లలో వాటా ఖరారు చేసుకునేందుకు తమ వద్దకు రావాలని బీజేపీ అనుకుంటుంది అలాగని ఆ మాట పైకి చెప్పదు బీజేపీ రాజకీయ గాంభీర్యం వ్యూహాత్మక మౌనం పూరించలేనన్ని ఖాళీలను మనకు వదిలిపెడుతుంది బీజేపీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ విషయంలో అభ్యంతరాలు అసలే లేవు పవర్ స్టార్తో ఉన్న రాజకీయ మైత్రిపై గౌరవం ఉందని చూస్తే మనకు అర్థమవుతుంది జనసేన ప్రభావం విషయంలో భ్రమలూ లేవు ఏపీలో బీజేపీ మనుగడ కోసం పోరాటం చేస్తోందని ఆ పార్టీ పెద్దలకు తెలుసు స్వతంత్రంగా పోటీ చేయడం అనేది అతి ఆదర్శవాదమని పొత్తు అనేది రాజకీయ ప్రయాణంలో భాగమని అవసరమనే స్పష్టత కూడా అమిత్ షా జేపీ నడ్డా లాంటి అనుభవజ్ఞులకు ఉండనే ఉంది సమస్యంతా చంద్రబాబు నాయుడు లాంటి ఓడమల్లన్న లాంటి నేతలతో ఉంది అందుకే చంద్రబాబు నాయుడు స్వయంగా ఢిల్లీ వెళ్లి పొత్తుల గురించి మాట్లాడితే తప్ప ఆ పార్టీ స్పందించలేదు ప్రస్తావిస్తే తప్ప సీట్ల సర్దుబాటు గురించి లేవనెత్తలేదు ఈ తరహా వైఖరిలో అహంభావముందని అనిపించవచ్చు చీత్కార ధోరణి ధ్వనించవచ్చు కానీ రాష్ట్రాల్లో తిష్ట వేసిన ప్రాంతీయ పార్టీల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించకపోతే శంకరగిరి మాన్యాలు ఖాయమని కాంగ్రెస్ అనుభవాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీ బలహీనపడుతోందని చూచాయిగా అర్థం కాగానే తోకజాడింపు వైఖరిని ప్రదర్శించడం మొదలుపెట్టాయి బెదిరింపు రాగాలు అందుకున్నాయి కాలక్రమేణా కాంగ్రెస్ ను తమ చెప్పు చేతల్లోకి తీసుకుని చేతి గుర్తును దిష్టిబొమ్మను చేసి బొమ్మల కొలువుకు పరిమితం చేశాయి ఈ మొత్తం క్రమంలో కాంగ్రెస్ స్వయంకృతం ఎంత ఉందో ప్రాంతీయ పార్టీల ప్రమాదకర ధోరణి కూడా అంతే ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్వరూప స్వభావాల్లో గణనీయమైన మార్పు వచ్చింది పదేళ్లుగా అధికారాన్ని అనుభవించిన రెండు పార్టీలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పడిన బెంగా ఏపీ భావితరాల గురించి పడలేదు కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తే ఓట్లు పడతాయని ఒకరు ఉబలాట పడ్డారు అంటకాగితే అవినీతి గతం మాసిపోతుందని మరొకరు భ్రమించారు నిజానికి ఈ రెండు అసాధ్యమైన పరిణామాలు గడిచిన దశాబ్ద కాలంలో అభివృద్ధి మాట దేవుడెరుగు అవినీతి అవకాశవాదం రాజకీయ శత్రుత్వం ఊహించని రీతిలో పెరిగిపోయాయి ఈ స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలంటే కేంద్రం సహకారం అవసరం రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేంద్రంతో సఖ్యత పాటించాలి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంతో సఖ్యంగానే ఉన్నప్పటికీ దాని ఉద్దేశాలు అవసరాలు వేరు ఇప్పటికైనా మేల్కొని కాయకల్ప చికిత్స చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి లాభాపేక్ష రాజకీయ అవసరాలు లేని స్నేహాన్ని ప్రదర్శించాలి రాష్ట్రాల ఆదాయాలు పన్నుల వాటాలతో నిమిత్తం లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలను సమదృష్టితో అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటించారు రాష్ట్రాలపై వివక్ష ఆవగించంత కూడా లేదని కుండబద్దలు కొట్టారు ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆవిర్భవించే అవకాశాలు బలంగా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి నవ్యాంధ్ర అభివృద్ధికి మోదీ హామీ అనే నినాదంతో ఎన్నికలకు వెళితే జనాదరణ మరింత పెరిగే అవకాశం ఉంటుంది టీడీపీ సంస్థాగత బలం జనసేన అభిమాన గణం ప్రధాని మోదీ ఆకర్షణ శక్తి మూడు కలిస్తే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నిజమైన అభివృద్ధి వైపు ప్రయాణం ఆరంభిస్తుంది టీడీపీ జనసేన పార్టీల పొత్తులో బీజేపీ భాగస్వామిగా మారడం వల్ల ఆ పార్టీ బలం ఉన్న ఫలాన అమాంతం పెరగదు పొత్తుల్లో భాగంగానే బీజేపీ గెలిచే ఒకటి అర లోక్సభ స్థానాల అవసరం ఆ పార్టీకి పెద్దగా లేదు ఎవరు ఊహించని విధంగా సంఖ్యాబలం పెంచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల నక్ష రూపొందించింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మునుపెన్నడూ లేని రీతిలో బలమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఏపీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ సుదీర్ఘ లక్ష్యాలను గమనించి టీడీపీ జనసేన పార్టీలు నెమ్మది ప్రదర్శిస్తే అభాసుపాలైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పునర్నిర్మించుకోవచ్చు ఆ దిశగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి అడుగులు వేస్తుందని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్